फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल सो ई रोजु नेनु ओक मीकु यूज़फुल वीडियो चूपिंचबोतुन्नानु अन्नमाट अदोच्चेसी रोजु रेग्युलर गा नेनु वीडियो की एला रेडी अवुतानु अंटे नार्मल गा ओक हाउस वाइफ्स लेकपोते कॉलेज गोइंग वाळ्ळु इला नार्मल गा सिंपल मेकअप तोनी सिंपल गा एलांटी मेकअप एलांटी स्किल्स अवसरम लेदु दीनिकी सिंपल गा नीट गा कनबडडानिकी सो विथ फ्यू टिप्स अन्नी वीडियो चूपिचेस्तुन्नानु अन्नमाट अंटे डेली मेकअप लागा डेली रेडी अवडानिकी ओकेना सो चूसेसेयंडी अंतकन्ना मुंदु ना चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी पक्कन ओक बेल उंटुंदी बेल नी कूडा ऑल अनि एक्टिवेट चेसुकुंटे नेनु चेसे वीडियो नोटिफिकेशन्स अन्नी मीकु वच्चेस्तायि ओकेना सो मनं वीडियोलोकी वेल्लिपोदाम इंका सो हेलो సో ఇక్కడైతే ఇప్పుడే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అన్నమాట అండ్ నేను యూజ్ చేసే డైలీ నార్మల్గా డైలీ రొటీన్లో యూజ్ చేసే క్రీమ్ వచ్చేసి ఇది లోటస్ వైట్ గ్లో ఆర్ ఫేర్ అండ్ లవ్లీ కూడా బాగానే ఉంటుంది బట్ ఇంకా ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఏంటంటే కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కదా సో అందుకనేసి ఇంకా ఈ లోటస్ వైట్ గ్లో యూజ్ చేస్తున్నాను అన్నమాట సో దానికి ముందు ఈ అలోవెరా జెల్ ఉంటుంది కదా అది అప్లై చేస్తాను జస్ట్ స్కిన్ మీద అలా ఈ అలోవెరా జెల్ ఏంటంటే మనకు కొంచెం స్కిన్ని కొంచెం షైనీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంటే బాగా షైనీగా ఉంటుంది అన్నమాట స్కిన్ అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల అండ్ దట్ టు అది అలోవెరా జెల్ నార్మల్ అలోవెరా జెల్ కాదు సాఫ్రాన్ది సో సాఫ్రాన్ అలోవెరా జెల్ అన్నమాట సో చూపించాను కదా ఇందాక అది మొత్తం చక్కగా మనము ఫేస్కి ఇంకా నెక్కి మొత్తం అప్లై చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఈవెన్గా జస్ట్ కొంచెం జెల్ సరిపోతుంది అంతే ఈ అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకు ఏమైనా మార్క్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి లోటస్ వైట్ గ్లో జెల్ క్రీమ్ ఇది కూడా జెల్ క్రీమ్ అన్నమాట సో నాది కొంచెం అంటే మీడియం స్కిన్ అన్నమాట మరీ డ్రై కాదు మరీ ఆయిలీ స్కిన్ కాదు సో అందుకనేసి ఇంకా ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను నేను ఆయిలీ స్కిన్ వాళ్ళు ఫేర్ అండ్ లవ్లీ వాడొచ్చు బాగుంటుంది వాళ్ళకి ఫేర్ అండ్ లవ్లీ చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట డ్రై స్కిన్ వాళ్ళైతే ఇంకా ఈ లోటస్ వైట్ జెల్ లోటస్ వైట్ గ్లో సూపర్ సూపర్గా పనిచేస్తుంది ఎనీ సీజన్ సమ్మర్ కానివ్వండి వింటర్ కానివ్వండి ఏ సీజన్లో అయినా చాలా బాగా పనిచేస్తుంది అండ్ స్కిన్ని మంచిగా ఎప్పటికీ మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఫేస్ వాష్ చేసుకునేంత వరకు కూడా స్కిన్ని మంచిగా మాయిశ్చర్డ్గా ఉంచుతుంది అన్నమాట ఈ లోటస్ వైట్ గ్లో అన్నది అది మొత్తం కంప్లీట్గా నెక్కి ఫేస్కి కంప్లీట్గా నీట్గా రాసేసుకోవాలి సో ఈ లోటస్ వైట్లో దొరకట్లేదు అక్క మాకు అంటే ఫేర్ అండ్ లవ్లీ కూడా ఈక్వల్గానే పనిచేస్తుంది తర్వాత నేను మ్యాక్సిమం ఎక్కువగా పౌడర్ వాడనమాట బట్ పౌడర్ వాడే వాళ్ళు అయితే ఇంకా ఈ ఆఫ్టర్ జెల్ అండ్ క్రీమ్ పెట్టేసుకున్నాం కదా తర్వాత పౌడర్ యూస్ చేసేసేయచ్చు సో చూస్తున్నారు కదా చాలా లైట్గా యూస్ చేస్తాను అసలు ఎక్కువ పౌడర్ వాడను అస్సలకి నేను మీరు వీడియోస్లో చూస్తే కూడా గమనిస్తే అసలు పౌడర్ మ్యాక్సిమం అసలు యూజ్ చేయను ఓన్లీ అలోవెరా జెల్ పెట్టేసుకొని ఇందాక చూపించాను కదా లోటస్ వైట్లో అది పెట్టుకుంటాను అన్నమాట అంతే సో ఈ పౌడర్ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఐ మేకప్ అన్నమాట సో ఐ మేకప్కి నేను సింపుల్గా ఈ ఐటెక్స్ కాజల్ ఉంది కదా అది పెట్టుకుంటాను లేదు అంటే మనకు పెన్సిల్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు లాక్మీ పెన్సిల్ కూడా ఉంది బట్ నేను ఇంకా హానెస్ట్గా చూపిస్తున్నాను అన్నమాట ఈ వీడియో సో డైలీ రెగ్యులర్గా మట్టుకు కంపల్సరీగా ఈ ఐటెక్స్ కాజలే వాడతానమాట ఎక్కడికైనా వెళ్తే మట్టుకు ఇంకా పెన్సిల్స్ వాడతాను అవి బాగా షార్ప్ లుక్ ఇస్తాయి ఐస్కి సో ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మట్టుకు పెన్సిల్స్ యూజ్ చేస్తానమాట ఈ ఐటెక్స్ కాజల్ అయితే మంచి గ్లోన్ తెస్తాయి మంచి షార్ప్నెస్ని తెస్తుంది ఐస్కి బాగుంటుంది సో నేను ఇంకా మామూలుగా నార్మల్గా చిన్నప్పటి నుంచి కూడా అంతే ఈ ఐటెక్స్ కాజలే యూజ్ చేస్తూ ఉంటాను అండ్ స్టేక్ వాకి పర్పుల్ ఇలాంటివి పెన్సిల్స్ ఉన్నాయి కదా లాక్మీ పెన్సిల్స్ కాజల్ ఇగో ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఈ పెన్సిల్స్ ఉన్నాయి కదా అవి పెట్టేసుకుంటాను అనమాట తర్వాత ఇప్పుడు వచ్చేసి లైట్గా ఐబ్రో ఫిల్లింగ్ చేస్తున్నాను అనమాట నాకు ఎక్కువ థిక్గా ఐబ్రో ఫిల్లింగ్ అస్సలు ఇష్టం ఉండదు జస్ట్ లైట్గా ఎక్కడికన్నా పార్టీ మేకప్కి కూడా ఇంతే లైట్ ఫిల్లింగ్ చేస్తాను ఎక్కువగా ఫిల్ చేస్తే మరి ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటాయి ఐబ్రోస్
సో ఎక్కడెక్కడైతే కొంచెం లైట్గా గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసేసుకుంటాను. సో డైలీ మంచిగా ఇలాంటి నీట్ మేకప్ ఉంటే బాగుంటుంది. మనకు మనకు ఏంటంటే ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట ఏదైనా చేయడానికి. లేకపోతే దేనికైనా ఏ పనికైనా ఫస్ట్ థింగ్ మనం బ్యూటిఫుల్గా కనబడాలి, ఇంట్లో బ్యూటిఫుల్గా ఉండాలి. సో అప్పుడే మనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే అంటే అదొకలాంటి ఫీలింగ్ అన్నమాట, బాగుంటుంది. మనం ఏదైనా పని చేయాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా మనకు మనకు లోపల నుంచి ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో బ్యూటిఫుల్గా బాగా రెడీ అవుతాయి. అండ్ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చిన్న మినీ లిప్స్టిక్, ఇది పెట్టేసుకుంటాను అనమాట రెగ్యులర్గా అయితే. లేదు అంటే లిక్విడ్ లిప్స్టిక్స్ పెడతాను. స్టిక్ వర్కి లిక్విడ్ లిప్స్టిక్ ఉంది కదా, అది పెట్టుకుంటాను అనమాట. తర్వాత యాక్చువల్గా అయితే నేను లాక్మీ ఐలైనరే యూస్ చేస్తాను రెగ్యులర్గా, బట్ లాక్మీ ఐలైనర్ నాకు దొరకలేదు ఈ లాక్డౌన్లో. సో ఏ దొరికితే తెచ్చేసుకున్నాను. ఇది వచ్చేసి ఐటెక్స్ అనమాట, ఐటెక్స్ ఐలైనర్. ఇది కూడా బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఈ పెట్టుకునేది ఉంది కదా క్యాప్, అది కొంచెం చిన్నగా ఉందన్నమాట. బట్ చూడ్డాన్ని బట్ క్వాలిటీ అదంతా అయితే లాక్మీ ఐలైనర్ లాగే అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఫేస్ వాష్ చేసుకునేంత వరకు ఐలైనర్ చక్కగా ఉంటుందన్నమాట, స్మడ్జ్ అవ్వకుండా. సో ఐలైనర్ పెట్టేసుకుంటున్నాను. ఏం లేదు, ఐలైనర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ లైన్ నుంచి ఇంకా స్టార్ట్ చేసేస్తే అలా లైన్గా అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఐలైనర్ పెట్టిన తర్వాత ఐస్ అస్సలు పైనకి చూడకూడదు, చూస్తే కనుక మొత్తం అంటిపోతుంది అండ్ మన మేకప్ అంతా పోతుందన్నమాట. సో మ్యాక్సిమం ఐలైనర్ పెట్టుకున్న తర్వాత కిందకే చూడండి. తర్వాత ఈ లిప్ బామ్ ఒకటి పెట్టేసుకుంటాను చక్కగా లిప్స్ షైనీగా ఉండడానికి. లిబ్బామ్ అయిపోయింది, ఇంకొకటి తెచ్చేసుకోవాలి నేను. ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. తర్వాత ఫైనల్గా ఈ లైట్గా చేతులకు ఉంటుంది కదా లిప్స్టిక్ది, ఇంకా లిబ్బామ్ది, అది ఇక్కడ ఐబ్రోస్ దగ్గర రాసేసుకుంటానన్నమాట. సో అదొకలాంటి మంచిగా నీట్గా లుక్ వచ్చేస్తుంది. తర్వాత ఫైనల్గా స్టిక్కర్. ఆ తర్వాత మన హెయిర్ నేనైతే సింపుల్గా ఇలా పెట్టేసుకుంటానన్నమాట క్లచ్. అంతే, రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందన్నమాట మన డైలీ మేకప్ అన్నది. తర్వాత సింధూర్ పెట్టేసుకుంటాను. ఇంకా సో జడ వేసేసుకోవడం కూడా అయిపోయింది కదా హెయిర్. ఇంకా ఇప్పుడు లైట్గా సింధూర్ పెట్టేసుకుంటాను ఫైనల్గా. అంతే, ఇదే నా డైలీ రెగ్యులర్ సింపుల్ మేకప్ అన్నమాట. ఎక్కువగా బ్లషెస్ అవి ఇవి ఏమీ వాడను, నార్మల్గా ఇదే ఉంటుంది నా సింపుల్ మేకప్. రెడీ అయిపోయాను ఇక. అండ్ ఇక్కడ లవ్య వచ్చేసి పక్కన కెమెరా దగ్గర ఏడిపిస్తుంది అన్నమాట నన్ను అప్పటి నుంచి చాలా చాలా. సో ఇదే నా సింపుల్ మేకప్. ఇక మీరు ఊరికే అడుగుతూ ఉంటారు కదా అక్క, మీరు ఐలైనర్ ఏం యూస్ చేస్తారు, లిప్స్టిక్ ఏం యూస్ చేస్తారు, క్రీమ్ ఏం యూస్ చేస్తారు డైలీ. సో నాది మెయిన్ రెగ్యులర్గా క్రీమ్ అయితే ఇదే అన్నమాట. నేను చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది నిజంగా ఈ లోటస్ వైట్లో. అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్కి బాగా పనిచేస్తుంది అండ్ స్కిన్ మంచిగా ఇలా డ్రైగా ఉండకుండా చక్కగా మాయిశ్చర్డ్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను కొంచెం అయిపోతుంది అన్నప్పుడే వెంటనే ఇంకొకటి తెచ్చేసుకుంటాను. ఇది ఎన్ని బ్యాంగిల్ స్టోర్స్లో దొరుకుతుంది మీకు, ఓకేనా? సో ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట, ఓకేనా? సో ఇక ఈ సింపుల్ మేకప్ ఎలా ఉందో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇక రేపు ఇంకొక మంచి వ్లాగ్తో వచ్చేస్తాను నేను మీ ముందుకి. అండ్ ఇక మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను, నేను క్రీమ్ జెల్ ఏం వాడతాను, క్రీమ్ ఏం వాడతాను ఇవన్నీ. సో చాలా సింపుల్ అనమాట. అండ్ మీరు ఆ లోటస్ జెల్ క్రీమ్ బదులు, లోటస్ వైట్లో జెల్ క్రీమ్ బదులు ఫెయిర్ అండ్ లవ్లీ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది నిజంగా. మంచి ఒక నార్మల్ స్కిన్ని మంచి గ్లో తెస్తుంది అనమాట ఫెయిర్ అండ్ లవ్లీ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తే. సో ఇక ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.